అక్రమ మద్యందారులు ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి మద్యం కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో మద్యాన్ని విక్రయాలు చేసి అడ్డదారుల్లో భారీ మొత్తంలో మద్యం సీసాలను తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రీసాంత్ రెడ్డి పర్యవేక్షణలో పలమనేరు డీఎస్పీ ఆరిపుల్లా మరియు గంగవరం సీఐ రామకృష్ణ సూచనల మేరకు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేస్తుండగా బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై గుండ్రాజుపల్లె సమీపాన ఒక టాటా ఏసీ సఫారీ కారు మరియు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైనర్ కార్లలో సుమారు 6 లక్షల విలువ గల కర్ణాటక మద్యం పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలు తిరుపతికి చెందిన ఏవన్ హుస్సేన్ భాషా, సుందరయ్య నగర్ ఏటూ పసుపులేటి భార్గవ్, సప్తగిరి నగర్ కి చెందిన వ్యక్తులుగా గంగవరం పోలీసులు గుర్తించారు. మీడియా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో కర్ణాటక నుండి మద్యం తీసుకువస్తున్న 2 వాహనాలను ఇద్దరు వ్యక్తులను పక్క సమాచారంతో ఎస్ఐ సిఐ పట్టుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద ఉన్న అక్రమ మద్యం విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలు 30 సంవత్సరాలలోపు యువకులు అని పేర్కొన్నారు. వీరు గతంలో 1-2 సార్లు రవాణా చేసినట్లు తెలుస్తుంది. వీరు కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి తిరుపతి పరిసర ప్రాంతాలకు సరఫరా చేసేవారిగా గుర్తించామని తెలిపారు. యువత ఇలాంటి చెడు అలవాట్లకు బానిసై పట్టుబడితే రౌడీ షీటర్లు పీడీ యాక్ట్ కేసు నమోదు అయితే వారి భవిష్యత్తు నాశనమవుతుందని, యువత ఇలాంటి వ్యాపారాలకు దూరంగా ఉండాలని అన్నారు. పట్టుబడ్డ ఇద్దరు ముద్దాయిలు తిరుపతి ప్రాంతాలకు చెందిన హుస్సేన్ బాషా, పసుపులేటి భార్గవ్ గా గుర్తించామని, వీరికి సహకరించిన వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలకు తెలియజేశారు. ఇవాళ ఉదయం సుమారుగా 8 గంటల ప్రాంతంలో 2 వాహనాల్లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తున్న నిందితుల్ని మన గంగవరం ఎస్ఐ గారు సిఐ గారి పర్యవేక్షణలో చాలా చాకచక్యంగా పట్టుకుని జరిగింది. ఈ పట్టుకున్న కాంట్రాబ్యాండ్ యొక్క విలువ సుమారుగా 6 లక్షలని తెలుస్తుంది మనకి. వీరు గతంలో కూడా ఈ వ్యాపారంలో పాల్పంచుకున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది మనకి. వీళ్ళు కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చి తిరుపతి పరిసర ప్రాంతాల్లో అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకి దర్యాప్తు తెలుస్తోంది. దీంట్లో వీరికి సహకరించినటువంటి ఇంకో ఒకరిద్దరు ముద్దాయిలు ఉన్నారు. వారిని కూడా అదుపులో తీసుకోవాల్సి ఉంది. వారిని తొందరగా అదుపులో తీసుకుంటాం. ముఖ్యంగా ఈ గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మరియు గంగవరం ఎస్ఐ గారికి నా అభినందనలు. చాలా చక్కగా చేస్తున్నారు. మనకి ఈ పోలీస్ స్టేషన్ ఎంఎస్లో చాలా చాలా మంచి సీజర్స్ దొరికాయి. మనకి మంచి కేసులు పడుతున్నారు. ప్రజలకు ఇప్పుడు విజ్ఞప్తి, మళ్ళీ మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎవరైనా నాటుసారా కానీ లేదా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి అమ్మడం కానీ చేసినట్లయితే లేదా ఎవరైనా ఇసుకని రవాణా చేస్తున్నట్టుగా అయితే అక్రమంగా దయచేసి ఎస్సీబీకి మీరు సమాచారం ఇవ్వగలరు. లేదా మీ లోకల్ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ మీరు సమాచారం ఇవ్వగలరు. వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో కూడా మనం చూసినట్టయితే ముద్దాయిలు వచ్చేసి యువకులు, 30 సంవత్సరాల లోపు వారే. కాబట్టి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను యువకులకి, వారి తల్లిదండ్రులకు కూడా, ఇందులో ఉన్నటువంటి లాభాన్ని చూసి ఎవరైనా సరే ఈ వ్యాపారంలో దిగుదామనే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే సవరణలు చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత చట్టం ప్రకారం చూస్తే సుమారుగా 10 ఏళ్ళ దాకా శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది, పీడీ యాక్ట్ కూడా ఓపెన్ అయ్యే ఆస్కారం ఉంది. సో కాబట్టి దయచేసి దీంట్లో టెంప్టేషన్ని చూసి మీరు ఇంట్లో దివాకండి. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇటువంటి చెడు వ్యాపారాలకి, చెడు సాంగత్యాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. థ్యాంక్ యూ. సార్, వాళ్ళ పిల్లలు సార్ హుస్సేన్, ఒక ముద్దాయి పేరు హుస్సేన్ అని తెలుస్తుంది. తను పీలర్ ప్రాంతం చెందినవాడు, తిరుపతిలో ట్రాన్స్పోర్ట్ పై చేస్తూ ఉంటాడు. రెండో వచ్చి వ్యక్తి వచ్చేసి భార్గవ్ అని, తను తిరుపతి ప్రాంతం చెందినవాడే. వీళ్ళు సాధారణంగా అయితే ఈ రెంట్కి వెహికల్స్ తిప్పుతూ ఉంటారు. లాక్డౌన్ టైంలో వీరికి కొంత ఇందులో లాభం ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో మొదట్లో కొంచెం చిన్నగా అమ్మడం చేస్తుండేవారంటే తెలుస్తుంది. ఎప్పుడైతే 1-2 సార్లు అమ్మగా డబ్బు మిగిలినంత చూసి ఆశతో ఒక్కసారిగా పెద్ద మొత్తం సరుకు తీసుకొద్దాం అని చెప్పి ప్రయత్నిస్తుండగా మన గంగవరం పోలీసులు చాలా చాకచక్యంగా పక్కా సమాచారం పెట్టుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది.